సీఎం హోదాలో జిల్లా పరిషత్ వచ్చాను కనీసం పోలీస్ భద్రత నాకు సరిగా పెట్టలేదు లాండర్ని గిరిగిరి నెప్పుడుంది కామెంట్ ఏ నెప్పు తెలుస్తుందా ఇప్పుడు ఇప్పుడు నెప్పు తెలుస్తుందా రామతీర్థాలకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రోడ్డు మీద కూర్చున్న రోజు ఆ నొప్పి తెలియలేదా ఇంకా మేము ప్రోటోకాల్ ఇస్తున్నాం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం సంతోషించాలి అంతే తెప్పించి నువ్వు వస్తున్నావు కదా అని పరదాలు కట్టేసి చెట్లు నరికేసి ఎక్సీఎం హోదాలో వచ్చినా కూడా మేము చేస్తాం అనుకోవడం అవివేకం అది నేను కూడా చెప్తున్నా నువ్వు ఈరోజు ఎక్స్ సీఎం ఒక ఎమ్మెల్యేవి కానీ ఒక సాఫ్ట్ కన్సెంట్తో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం అది ఇచ్చింది తీసుకుని ఆనందించాలి అంతే తెప్పించి ఈరోజు డిపార్ట్మెంటల్ ఏం చేశారండి వాళ్ళకి ఇప్పుడు యాజ్ పర్ నీ క్యాడర్కి నీ పొజిషన్కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చారు అంతకుమించి తక్కువేం చేయలేదు కదా అంతకుమించి మనోడు ఏమనుకుంటాడంటే ఆయన బయటకు వచ్చేసరికి పరదాలు కట్టేయాలి చెట్లు నరికేయాలి షాపులు మూసేయాలి ఇల్లులు మూసేయాలి ప్రతి ఒక్కరు చారదలు పట్టేయాలనుకుంటాడు అది అయిపోయింది ఆ రోజులు అయిపోయినాయి యా లేదండి అన్నీ కంట్రోల్లోకి వచ్చినాయి అన్నీ మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చినాయి ఎక్కడా కూడా మనకి మన హ్యాండ్స్ దాటి లేదు కాబట్టి అందువల్లనే మేము జిల్లా మొత్తం కూడా క్లోరినేషన్ మొదలుపెట్టాం జిల్లా మొత్తం శానిటేషన్ మొదలుపెట్టాం కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏదో రకంగా బయటకు వచ్చి ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో శవరాజకీయాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది నేనేమంటానంటే ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు 2014-19 నుంచి 2024 వరకు 2019-24 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 151 మంది ఎమ్మెల్యేలు ఆయనకి సో ఆ టైంలోని కూడా డయేరియాకి సంబంధించి మీరు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆళ్ళగడ్డలోని జంబులు తిన్నే గ్రామంలోని 3 చనిపోయారు కృష్ణా తెంపల్లి గ్రామంలో 4 చనిపోయారు నెల్లూరులో 5 చిత్తూరులో 6 గుంటూరులో 10 కర్నూలు నంద్యాల వీరన్నిటిలోని కూడా డయేరియాతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు నేను మచ్చుకి చెప్తున్నా ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ అవునా కదా చెప్పడానికి మా దగ్గర పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి కావలి వస్తూ చూపించమంటే చూపిస్తాను నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చనిపోయారు కాబట్టి ఇప్పుడు చనిపోయారని చెప్తున్నారా మేడం గారు అని మాత్రం మీరు అనుకోవద్దు అది కాదు విషయం ఈ గ్రామాలు ఎప్పటికైనా డయేరియా పేషెంట్లు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా అండి సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉండి పనిచేసే పరిస్థితిలో ఉండి కూడా అధికారం చేతిలో ఉంచుకొని కూడా ఆ రోజు అతని హయాంలో ఇంతమంది డయేరియా పేషెంట్స్ ఆ రోజు చనిపోతే ఒక్కరిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేకపోయాడు ఒక్కరికి ఎందుకు ఎక్స్గ్రేషియా ప్రకటించలేకపోయాడు ఈరోజు కంపల్సరీగా ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లాలి అని ఏదో రకంగా వాళ్ళని కార్నర్ చేయాలి అని ఈరోజు పరిగెట్టుకొని వచ్చి ఈరోజు అక్కడ దగ్గర 380 మంది 400 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు అని చెప్పారు గుర్ల గ్రామంలో ఈరోజు పిహెచ్సిలో ఒక మనిషి ఉన్నాడు ఒకే ఒక మనిషి ఉన్నాడు ఈరోజు ఒకవేళ మన విజయనగరంలో కూడా మహా అయితే ఒక 5 6 విజయనగరం హాస్పిటల్స్లో ఉండే పరిస్థితి కనిపించింది అంటే ఎందుకు జనాల్ని మభ్యపెట్టడానికి జనాల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి పనిచేస్తున్నాడంటే కేవలం అతనికి పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధికారం కోల్పోయేసరికి ఆయన ఏం చేస్తున్నాడో ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియని ఒక పిచ్చితనంగా ఆయన బిహేవ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది నేనేమంటానంటే ఎస్ నీకు నిజంగా 2 లక్షల రూపాయలు ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించాను అన్నాడు ఇలాంటి ప్రకటనలు హుదుహుదు నుంచి చూస్తున్నాం మేము హుదుహుదులో 1 కోటి రూపాయలు ఏమైందో మాకైతే తెలియదు మొన్న విజయవాడ ఫ్లడ్లో 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసాడు ఏమైందో తెలియదు మొన్న తెనాలి వెళ్ళి నిన్న తెనాలి వెళ్ళాడు తెనాలి వెళ్ళి అక్కడ కూడా 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు మరి ఇస్తాడో లేదో తెలియదు కనీసం ఇక్కడ విజయనగరం జిల్లా ఇందాకే మా ఎమ్మెల్యే గారు వెనుకబడిన జిల్లాలు ఇది ఆ వెనుకబడిన జిల్లాకి అనౌన్స్ చేసిందేనా ఇస్తాడో లేదో చూడాలి ఒకసారి అంటే ఒకటి ఓటమిటి నీ దగ్గర ఉన్నా ఇస్తున్నా వేరే విషయం కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఉన్న సిచ్యువేషన్ని దానికి అవన్నీ వేసి ఎగస్ట్రా వేసి మీరు ఈరోజు భయభ్రాంతులు గురి చేయాలనుకున్నది మీ తాలూకా ఉద్దేశం కానీ ఈరోజు గవర్నమెంట్ చాలా పర్టికులర్గా ఉంది ఈరోజు ఇదే సీఎం గారు కలెక్టర్ గారితో ప్రతిరోజు కూడా ఈ డయేరియాస్ ఎంతవరకు కంట్రోల్ అయ్యింది ఎంతవరకు జనాలు ఎవరు ఇబ్బంది లేకుండా ఉన్నారు వాటర్ కంటామినేషన్ ఎంతవరకు జరిగింది ఎన్ని ల్యాబ్స్లో మీరు అన్నీ చూపించారు అని చెప్పడమే కాదు జిల్లా మొత్తానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈరోజు జిల్లా మొత్తం మీద అన్ని వాటర్ ట్యాంక్స్ దగ్గర నుంచి అన్ని బోర్వెల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాటర్ టెస్టులు చేస్తున్నాం ఎక్కడైనా కంటామినేషన్ అయ్యింది అనుకున్న వెంటనే అక్కడ క్లోరినేషన్ చేసి ఫర్దర్గా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం వాటర్ ట్యాంకర్స్ కూడా ఎక్కడైతే శుభ్రం చేయలేదో వాటన్నింటినీ కూడా శుభ్రం చేయిస్తున్నాం మీకు ఒకసారి ఆలోచన చేసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్లో మేము గొంతు చించుకుని అరిచినా కూడా ఎవడో పనిచేసేవాడు కనిపించలే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టేవారు అరే తప్పురా అంటే మా మీద కేసులు పెట్టేవారు అంతకుమించి మాట్లాడితే మా మీద దాడులు చేసేవారు
కానీ మేము ఈరోజు అలా కాదే మేము సమాధానం చెప్పాలి ప్రజలకు ఆన్సరబుల్ గా ఉండాలి సో దట్ డెఫినెట్ గా ఏదైతే అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చిందో అక్కడే కాదు మిగతా గ్రామాల్లోని మిగతా ప్రదేశాల్లో కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఏమండి 5 సంవత్సరాల్లో ఒక్క వాటర్ ట్యాంక్ ని క్లోరినేషన్ చేసిన పరిస్థితి ఉందా అండి కొని మేము ఈరోజు అలా మాట్లాడడం కాదు మేము చాలా క్లియర్ గా చెప్పాం ఈరోజు పంచాయతీ లెవెల్లో ఫండ్స్ ఉన్నాయి ఇంకొక విషయం చెప్పాలి పంచాయతీల్లో పాపం నేను పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఏమండడానికి లేదు డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఏమండడానికి లేదు ఎందుకంటే పంచాయతీల్లోని క్లోరినేషన్కి గానీ బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి గానీ కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఇలా డబ్బులు పడేవి 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ సాయంత్రం వేసరికి లాగేసేవాడు ఇక పంచాయతీలు ఏం పనిచేస్తే పంచాయతీలు ఏం పారిశుద్ధ్యం ఉంటుంది మేము ఆ 5 సంవత్సరాలు పరిపాలన చేసి మేము 120 రోజులకి ప్రాబ్లం వచ్చిందంటే ఆ తప్పిదానంటే మా మీద రుద్దేసి మమ్మల్ని దోషుల కింద చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది నేను వాళ్ళకి వినవించుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడంటే దేనైనా దానికి పెద్ద ఏదో భూతద్దంలో చూపించినట్టు చూపించి సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తెనాలి వెళ్ళాడు తెనాలి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది ఒక అమ్మాయిని చంపేశాడు ఒక అతను ఒక అమ్మాయిని చంపేశాడు చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తే అది మేము చెప్తాం అరే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి రేప్ అండ్ డెత్ రేప్ ఏదైనా గ్రూ గ్యాంగ్ రేపా ఏంటి పరిస్థితి అని అక్కడ పోస్ట్ మార్టంలో చెప్తాం పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయిని ఎటువంటి పరిస్థితి అక్కడ కూడా రేప్ జరగలేదు అత్యాచారం జరగలేదు ఆ అమ్మాయిని కొట్టి చంపారు అని చాలా క్లియర్గా ఉంది మనోడేం మాట్లాడతాడు నేను వెళ్ళి ఆ అమ్మాయి ఒడ్డు నిండా దెబ్బలేనంట ఆ అమ్మాయి మొహం కమిలిపోయిందంట సారీ ప్రైవేట్ పార్ట్స్లోని కూడా దెబ్బలు తగిలినాయంట బ్లీడ్ అవుతుందంట ఈయనేదో దగ్గరుండి పోస్ట్ మార్టం చేసినట్టు మాట్లాడాడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక అమ్మాయి ఆడబిడ్డ చనిపోవటమే కొట్టి అంటే ఇంకొకరు చంపేయటమే చాలా బాధ ఆ తల్లిదండ్రులకి అటువంటిది ఆడబిడ్డని అత్యాచారం జరిగింది అని చెప్పి జరిగిన అత్యాచారాన్ని చూపించి కూడా ఇక్కడే కాదండి నేను మొన్న రీసెంట్గా పుంగనూరు దగ్గరికి వెళ్ళాను 6 ఏళ్ల బాలిక 6 to 7 ఇయర్స్ ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపారని చెప్పి సాక్షి పేపర్ రాశాడు అంటే అమ్మాయి మామూలుగా అమ్మాయిని అమ్మాయి చంపేశారు అమ్మాయిని కూడా చంపేశారు కానీ గ్యాంగ్ రేప్ జరిగింది అంటే ఆడబిడ్డలు చనిపోవడమే అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆడ వాళ్ళని ఎదురుగా పెట్టుకుని రాజకీయాలు చేసే పరిస్థితి దిగజారిపోయాడు ఇలాంటి వాడు ఈరోజు వచ్చి మన వెనుకబడిన జిల్లాలైన విజయనగరం ఇటువైపు ప్రజలందరూ కూడా చాలా అమాయకులు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి అందాల్సినవన్నీ అందాలి కానీ ఇక్కడికి వచ్చి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపించి రకరకాలైన అబద్ధాలని ప్రచారం చేయడానికి సిద్ధపడుతున్నాడు ఒకటి జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే నీ అబద్ధాలు 5 సంవత్సరాలు విన్నారు 5 సంవత్సరాలు విని ఎప్పుడు నీకు దెబ్బ కొడదామా అని వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మొన్న ఎన్నికల్లో కొట్టిన దెబ్బకి 11కి పడిపోయి ఇంట్లో పడుకున్నావు ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి తగ్గుదనమ్మా అని 3 నెలలు 4 నెలలకి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు ఇలాగే కనుక మాట్లాడితే 11 కూడా ఉండవు అది మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది